దళిత యువకుడు కూడా చనిపోతే ప్రభుత్వం స్పందిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మినిట్ టు మినిట్ ఆ కుటుంబానికి ఏ విధంగా ఆర్నగా ఉండాలో చెప్తే మేము వెళితే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఎంతో కొంత సహాయం చేసి ఆదుకుంటామని చెప్పి మేము వస్తే దానిని రాజకీయాల్లో తేలికైనటువంటి వాళ్ళు చల్లని చిల్లు కాగితం లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎనకబడిపోయినటువంటి వాళ్ళు ఏ ఆదరవు లేకుండా ఏదో ఒక రకంగా రాజకీయ నాయకుల పంచన చేయాలనుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారంట పట్టించుకోలేదంట. దళితులు ఇన్ని కోట్ల రూపాయలు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధితో రాష్ట్రంలో పేదరికం 12% నీ ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్న పేదరికం 6%కి తగ్గిస్తే పేద ప్రజల స్థితిగతులు పెరిగినాయా తగ్గినాయా మూర్ఖురాలా ఆలోచించమని అడుగుతా ఉన్నా. పేదరికం తగ్గింది. దళిత గిరిజన బహుజనులు ఈ రాష్ట్రంలో గుండె మీద చేయేసుకొని బ్రతుకుతా ఉన్నారు. మీరు వచ్చి ఏదో ఇన్సిడెంట్ కొవ్వూరులో జరిగిందని గుడ్డగాల్చి ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద వేయొద్దు సుమా. ఇంకోటే చూస్తే ఇప్పుడే వస్తుంటే వాళ్ళు ఎటు మమ్మల్ని తిడతారు ఆ ఏబిఎన్ వాళ్ళు ఇంకోళ్ళు మా మీద ఏదైనా రాస్తారు ఏం పర్ల మేము ఎన్నిటికైనా సిద్ధంగా ఉన్నాం తప్పులు చూయిస్తూ ఉంటారు. ఒకడు మాట్లాడతాడు ఎవడో వాడు జడ్జి అంటే ఎవడో వాడి పేరు జడా శ్రావణ కుమార్ అంట నేను వాళ్ళ గురించి అంతగా మాట్లాడను కానీ బూతులు తిట్టను కానీ జ్ఞానం లేని వాళ్ళు డబ్బులు కమ్ముడిపోయిన వాళ్ళు చంద్రబాబుకి చెంచాగిరి చేసుకునే వాళ్ళు చంద్రబాబుకు అడుగులు మొండు వచ్చే వాళ్ళు రోజు చంద్రబాబు దగ్గర డబ్బులు దాసోహమై బాబు అని అడుక్కునేవాడు నువ్వు ఆ మమ్మల్ని తిట్టేది మా ఎమ్మెల్యేలను మా మంత్రుల్ని సజ్జల రామకృష్ణారెడ్డి అంట జగన్మోహన్ రెడ్డి అంట నీ బతుకేంటని అడుగుతా ఉన్నా. నువ్వు ఆ మమ్మల్ని గురించి మాట్లాడేది నువ్వు మాట్లాడతావా? దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు యొక్క సంకరాగుతా ఉండి నువ్వు వాడేగా డబ్బులు తీసుకుని బ్రతుకుతా ఉండి నువ్వు నువ్వు మా గురించి మా ముఖ్యమంత్రి గురించి మా నాయకుల గురించి మీరు మాట్లాడతారా? చంద్రబాబు దగ్గర ఎవరు మాట్లాడినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరు మాట్లాడినా ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమాన్ని అపహాస్యం చేసి దళిత చట్టాలను అపహాస్యం చేసినటువంటి మూర్ఖుడైనటువంటి చంద్రబాబుకి ఒత్తాసు పలికి మా నాయకుడిని మమ్మల్ని తిట్టాలని చూస్తే చరిత్రహీనులవుతారు. ఈ రాష్ట్రంలో పేదరికం ఈ రాష్ట్రంలో యొక్క దళిత గిరిజన సంక్షేమం అంబేద్కర్ భావజాలం తొణికిసలాడుతున్నటువంటి ప్రభుత్వం మాది.